హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మా నర్సంపేటలో కాసం షాపింగ్ మాల్ ఓపెన్ చేశారనమాట. నిన్న యాంకర్ అన్సియాతో ఓపెన్ చేయించారు. ఆ షాపింగ్కి మేము కూడా వెళ్ళాం, చాలా ఆఫర్స్ పెట్టారని. నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళామండి, మా పిల్లలతో కలిసి షాపింగ్ చేద్దాం, దసరా షాపింగ్ అనేసి. ఏమేమి కొన్నాననేది ఈరోజు వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. చాలా ఆఫర్స్ అయితే పెట్టారండి, చాలా బాగున్నాయి క్వాలిటీ, అలాగే మనకు రీజనబుల్ కూడా రేట్లు ఉన్నాయి ఇప్పుడు ఆఫర్స్ ఉండడం వల్ల. మేమైతే ఏమేమి కొన్నాననేది ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇదేనండి కాసం కొత్తగా ఓపెన్ చేసిన మాలు. ఇది ఎక్కడ అంటే నర్సంపేటలో, మనం నర్సంపేట నుంచి వరంగల్కి వెళ్ళే రూట్లో మనకు ఈ మాల్ అనేది ఓపెన్ చేశారనమాట. యాంకర్ అన్సూయ గారి చేత ఓపెన్ అనేది చేయించారండి. ఇంకా ఆ రోజునే షాపింగ్ చేద్దాము ఆఫర్స్ పెట్టారనేసి ఇంకా మేము, మా ఫ్రెండ్, మా పిల్లలతో పాటు వెళ్ళాము. అలాగే దసరా కూడా వస్తుంది కదా, మనకు దసరా షాపింగ్ కూడా అయిపోతుంది తక్కువ బడ్జెట్లో అనేసి వెళ్ళాము. ఇంకా మా పాపకైతే కొన్ని ఫ్రాక్స్ అయితే నచ్చాయండి. వాటితో పాటు ఇప్పుడు ఫెస్టివల్ కదా, కొంచెం పార్టీ వేర్ తీసుకుంటే బాగుంటుందని కొంచెం రిచ్గా ఉండేటట్టు నేనైతే సెలెక్ట్ చేశాను. అవి కూడా చూపిస్తాను ఏమేమి సెలెక్ట్ చేశాను అనేది కూడా. ఫస్ట్ రోజు కదండి ఆఫర్స్ ఉంటాయనేసి వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ మనకు ఏమేమి ఉన్నాయంటే పట్టు శారీస్ ఉంటాయండి, ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి, డైలీ వేర్ శారీస్ ఉంటాయి. జెంట్స్కి వచ్చేసి షర్ట్సు, టీ షర్ట్సు, ప్యాంట్లు, అన్ని రకాల ఐటమ్స్ అనేది దొరుకుతాయండి. అలాగే కిడ్స్కి కూడా మనకు ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. మనకు పట్టు శారీస్ కావాలన్నా కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ మాత్రం నాకు చాలా బాగా నచ్చినవి ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి క్వాలిటీ. అలాగే మనకు రేటు కూడా చాలా రీజనబుల్ అనిపించింది. మనకు పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే, టాప్స్ అయినా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా దగ్గరగా ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి. అలాగే నేను తీసుకున్న టాప్స్ కూడా మీకు చూపిస్తాను. కాకపోతే షాపింగ్ ఏమో కానీ చాలామంది రష్ వచ్చారండి. షాపింగ్ చేసేదానికంటే షాపింగ్ బిల్లు చేయించుకోవడానికే లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా అక్కడే మాకు ఒక గంటన్నర టైం అనేది పడిందండి బిల్లు చేయించుకోవడానికి. చూడండి ఎంత రద్దీగా ఉందో. ఇదేనన్నమాట మాల్, చాలా పెద్దగా ఉందండి మాల్ అయితే. ప్రస్తుతానికైతే రెండు ఫ్లోర్లు అనేది ఉంది, ఇంకొక ఫ్లోర్ కూడా రెడీ అనేది చేస్తున్నారండి. నా షాపింగ్ అయితే అయిపోయింది, ఏం కొన్నాననేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకు కాసం అంటేనే ఫస్ట్ మనకు వరంగల్ గుర్తొస్తుంది, లేదా హనుమకొండ గుర్తొస్తుంది కదండి. అక్కడ ఎక్కువ షాపింగ్ మాల్స్ అనేది ఉంటాయి. కాకపోతే ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ అనేది ఓపెన్ చేశారనమాట నర్సంపేటలో. ఎప్పుడు అని అంటే మనకు నిన్న 4వ తారీఖు శుక్రవారం 11:11 అనేది యాంకర్ అన్సియాతో ఓపెన్ అనేది చేయించారండి. ఇప్పుడు మేము ఆ షాప్లో ఆఫర్స్ ఉంటే మేము ఏమేమి కొన్నాం అనేది ఈరోజు వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. మీరు దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి, మీకు కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నా షాపింగ్ ఏం చేశానో చూద్దాం పదండి. పాపకు తీసుకున్నానండి, ఇది మనకు సింగిల్ పీసే అనమాట, మిడ్డీ టైప్ వచ్చేసింది. లేకపోతే మనకు లెహంగా మోడల్లా కూడా తీసుకోవచ్చు. మనకి ఇప్పుడు దసరా వస్తుంది కాబట్టి ఇలాంటి మనకు ఫంక్షన్కి కానీ పార్టీస్కి కానీ మనకు ఇలా బాగా యూజ్ అవుతుందని, ఇలా షైనింగ్ వచ్చేసింది అనేసి ఇది తీసుకున్నాను. మనకి కలర్ కూడా చాలా బాగుంటుంది ఫేర్గా ఉన్న వాళ్ళకు. ఇంకా అందుకనే మా పాపకు అనేది ఇది తీసుకున్నానండి. దీనికి కాస్ట్ ఎంత పడ్డది అని అంటే 600 అనేది పడిందండి. నాకైతే క్వాలిటీ బాగా నచ్చింది. మనకు పార్టీస్కైనా, ఫంక్షన్స్కైనా, ఇలా ఫెస్టివల్స్కైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇది సింగిల్ పీసే అండి, దీనికి పైన టాప్ ఏం రాలేదు. దీనికి నేను టాప్ ఏం తీసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. దీని మీదకి ఇది ఇలా టాప్ అయితే తీసుకున్నానండి. ఇది సపరేట్, అది సపరేట్ అనమాట. దాని మీదకి వచ్చేసి ఇది తీసుకున్నానమాట. మనకి ఇది ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేసింది అనమాట. మనకు లంగా ఏ కలర్లో ఉందో సేమ్ అదే కలర్ అనమాట ఇది. ఇది మనకు డ్రెస్ మోడల్. దీనికి కాస్ట్ కూడా చూపిస్తాను. మనకు 1000కి వచ్చేసి 2 అంట. నేనైతే 1 పీస్ తీసుకున్నా, అంటే ఈ టాప్ వచ్చేసి 500 పడింది అనమాట. మనకు ఇది లంగా మిడ్డి మోడల్ ఉంది కదండి, అది వచ్చేసి మనకు 600 పడింది అనమాట. ఇది మనకు లంగా మీద అంటే మిడ్డీ మీద కూడా వేసుకొని, అంటే ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. పాపకు నేను కట్ చేసి వేద్దామని అనుకుంటున్నాను. ఈ బార్డర్ కొంచెం పైకి వేపించేస్తే క్లాత్ కట్ చేపించేసి దీని మీదకి చాలా బాగుంటుంది. అలాగే దీని మీదకి నెట్టెడ్ చున్నీ తీసుకుందామని అనుకుంటున్నాను అండి. నెట్టెడ్ చున్నీ అయితే అక్కడ లేవు, అందుకనే తీసుకోలేదన్నమాట. ఇంకా కాకపోతే ఇది బాగుంటుందో బాగుండదో కానీ ఇంకా ఇలా గోల్డ్ కలర్ అలాగే మనకు క్రీమ్ కలర్ దీని మీద చమ్కీ వర్క్ అనేది వచ్చేసింది అనమాట. అందుకనే దీని మీదకి సెట్ అయితే తీసుకుందాము లేదు అని అంటే ఇంకా నెట్వర్క్తో ఉండే చున్నీ తీసుకుందాము, అంటే దుపట్టా తీసుకుందామని అనుకుంటున్నాను. కాకపోతే ఇది నాకు చున్నీ ఎంత పడింది అని అంటే ఇది మనకు 250 రూపీస్ అనేది పడింది అనమాట. చూడండి ఇక్కడ మనకు 500కి 2 పీసెస్ అని ఉంది.
అయితే ఇది వచ్చేసి మనకు 250 రూపీస్ అనేది పడిందండి చున్నీ. ఇంక ఇలా సెట్ చేశాను అనమాట. ఇంకా నేను ఇంకోటి ఏం కొన్నాను అంటే ఇది ఒక టాప్ అండి, ఇది నేను తీసుకున్నాను అనమాట. మనము చిన్న చిన్న పార్టీస్కి, బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏమన్నా చిన్న చిన్న పార్టీస్కి వేసుకుంటే బాగుంటుంది అనేసి తీసుకున్నాను. మనకు కలర్ అయితే చాలా బాగుందండి. ఇది మరి రెడ్ కాదు, అలాగని పింక్ కాదు, రెండు డబల్ షేడ్తో వచ్చింది. మనకు దీని కాస్ట్ కూడా మనకు 500 రూపీస్ అనేది పడిందండి. చూడండి, వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అనమాట. మనకి ఇదంతా మనకు థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది. అలాగే మనకి ఇక్కడ కూడా ఇది అదే థ్రెడ్ వర్క్ కింద వచ్చేసింది అనమాట. చాలా బాగుందండి ఈ టాప్ అయితే. దీని మీదకి మనము సిల్వర్ అయినా వేసుకోవచ్చు, గోల్డ్ అయినా వేసుకోవచ్చు. కింద మనకు లెగ్గింగ్ అయినా, మనకు పటియాలా ప్యాంట్ అయినా ఏదైనా కూడా మనకు బాగా సూట్ అవుతుంది అనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఇది ఒక టాప్ తీసేసుకున్నాను. నేను ఇంకొక టాప్ కూడా తీసుకున్నానండి, చూపిస్తాను అది కూడా. ఇది కూడా ఇంకొక టాప్ అనమాట. చూసారా, ఇక్కడ మనకు నెక్ దగ్గర మనకు వర్క్ అనేది వచ్చేసింది. ఈ వర్క్ అయితే చాలా బాగుందండి. చూడండి సెల్ఫ్, అలాగే మనకు ఇలా పూసల వర్క్ వచ్చేసింది. మనకు చాలా బాగుందన్నమాట. కలర్ కూడా చాలా బాగా వచ్చేసింది. మనకు దీని కాస్ట్ ఎంత పడ్డది అని అంటే 699 అండి, అంటే 700 అనేది పడింది అనమాట. అంటే ఫస్ట్ మనకు ఎంఆర్పి రేట్ వచ్చేసి 985 రూపాయలు, మనకు డిస్కౌంట్ పోగా 699, అంటే 700 అనేది పడింది అనమాట. ఇంకా ఇది కూడా మనకు చాలా బాగా వచ్చిందండి. నాకు ఇది కూడా ఏదన్నా చిన్న చిన్న పార్టీస్కి ఎక్కడికన్నా వేసుకోవడానికి యూజ్ అవుతుంది అనేది తీసేసుకున్నాను. దీంట్లో కూడా మనకు డబల్ షేడ్ అనేది వచ్చేసింది, గోల్డ్ అండ్ క్రీము, ఇంకొకటి లెమెండర్ కలర్ అనమాట. ఇంకా ఇలా వచ్చేసిందండి. ఇది కుచ్చినట్టు అనిపిస్తుందేమో అన్నట్టు అనిపించింది, కానీ కాకపోతే లోపల లైనింగ్ అయితే మంచిది ఇచ్చారండి. చాలా సాఫ్ట్గా ఉంది, కాకపోతే కాటన్ కాదు. ఇది కూడా మనకు పాలిస్టరే కానీ కానీ ఇది కొంచెం స్మూత్గా ఉందన్నమాట. అందుకే ఇంక ఇది బాగుంది కదా అనేసి ఇది కూడా నేను ఒక పీస్ అనేది తీసుకున్నాను. నేను 2 టాప్స్ అనేది తీసుకున్నానండి, ఒకటి ఇది, ఇది రెండోది ఈ టాప్ అనేది తీసేసుకున్నాను. ఈ టాప్ మీదకి వచ్చేసి నేను ఈ ప్యాంట్ అనేది తీసేసుకున్నానండి, లెగ్గింగ్ అంటే బాగా సూట్ అవుతుంది దీని మీదకి. మనకు ఇంకా హై లుక్ అనేది వచ్చేస్తుంది దీని వలన. మనకు ఈ చున్నీ దీనికి సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఈ మూడింటికి ఇట్లా సెట్ అవుతుందని ఈ చున్నీ ప్యాంట్ అనేది తీసుకున్నాను. ఒకవేళ దీనికి కూడా సూట్ అవుతుందేమో అనిపించిందండి నాకు. ఇది ఇప్పుడు మనకు ఇది ఉంది కదా, దీని మీదకైనా మనము ఈ ప్యాంట్ అనేది యూజ్ చేయొచ్చు, ఇదైనా వేయచ్చు. ఈ రెండింటికి యూజ్ అయ్యేటట్టు నేను తీసేసుకున్నాను, అంటే ఈ రెండు టాప్స్కి యూజ్ అయ్యేటట్టు నేను ప్యాంటును ప్లస్ ఇది దుప్పటా అనేది తీసేసుకున్నాను. మా పాపకైతే డ్రెస్కి, మా పాపకి ఈ డ్రెస్కి అయితే నేను నెట్టేడ్ తీసుకుందాము చున్నీ అని అనుకుంటున్నాను. మనకి ఇది ఎంత పడ్డది అని అంటే ప్యాంట్ చూపిస్తా చూడండి. ప్యాంట్ వచ్చేసి మనకు 250 రూపీస్ అనేది పడిందండి, అంటే 500. ఇప్పుడు నేను 3XL తీసుకున్నాను అనమాట. ఇది ప్యాంట్ వచ్చేసి మనకు 250 రూపీస్ అనేది పడింది. ఇంకొక చున్నీ కూడా తీసుకున్నానండి. ఈ చున్నీ కూడా చాలా బాగుంది, వైట్ మీద మనకు కుందన్స్ అనేది వచ్చేసాయి చూడండి. థ్రెడ్ వర్క్ వచ్చింది, మళ్ళా మనకు ఇలా కుచ్చులు కొద్దిగా ఇది థ్రెడ్ వర్క్తోనే మనకి ఇలా సైడ్స్ అనేది వచ్చేసాయి. మనకు థ్రెడ్ వర్క్ మీద కుందన్స్ అనేది ఇచ్చేసారు. ఇది కూడా చున్నీ చాలా బాగా అనిపించింది నాకు. చూడండి ఎంత బాగుందో చున్నీ, మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. ఇగో ఎంత బాగుంది. దీని కాస్ట్ ఎంత పడ్డది అంటే 200 రూపీస్ అండి. దుప్పటా మనకు 200 రూపీస్ అనేది పడింది అన్నమాట. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుందో. ఇట్లా కుందన్స్ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇది మనకు క్రీమ్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో మళ్ళీ కుందన్ వర్క్ వచ్చేసింది కాబట్టి హైలైట్ అనేది ఉంటుందండి చున్నీ వేసుకుంటే కూడా. టోటల్గా బిల్ ఎంత చేసినానంటే 2997 రూపీస్ అనేది చేశానండి ఈ మొత్తం టోటల్గా. నాకైతే ఇన్ని ఐటమ్స్ తీసుకున్నా 3000 బిల్ అయిందనమాట. నాకు బాగా రీజనబుల్ అనిపించింది, అందుకనే షాపింగ్ అనేది చేశాను ఓపెనింగ్ రోజే. కొంచెం మనకు ఓపెనింగ్ రోజు అయినా కూడా కొంచెం రష్ ఎక్కువ ఉందన్నమాట. అయినా సరే వెళ్దాము, ఫస్ట్ రోజు కదా, ఇంకా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీ ఏమైనా ఉన్నాయేమో అనేసి వెళ్ళామన్నమాట మా ఫ్రెండ్స్తో పాటు. ఇదండి నా షాపింగ్. మీరు కూడా దగ్గరగా ఉన్న వాళ్ళు, నర్సంపేటలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీరు కూడా ఈ ఆఫర్స్ అనేది వినియోగించుకోండి. బాయ్.